Jataja Purusha Sakendraja Adushe Vendraja Pratidhati. Om Namo Venkatesaya. సిద్ధమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. చేతన మందారం శ్రీనివాస మహం భజే శ్రీనివాసం అహం భజే వేదాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ రుక్మిణి తాతయ్య దత్తాత్రేయ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మాల్లుడు శివాంశుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య స్వప్న, మామయ్య సంతోష్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా పాప లౌక్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి లీలావతి, తండ్రి రవికుమార్ వ్రాస్తున్నారు. మా పాప లాస్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ సవిత, నాన్న వెంకటేష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు లితేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లిదండ్రులు అపర్ణ, ప్రశాంత్ కొత్తగూడెం నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా లీక్షితికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చెంచులక్ష్మి, నాన్న వెంకటేష్, సోదరుడు చిత్రాంశ్ వ్రాస్తున్నారు. మా బాబు వేదాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి రోజా, తండ్రి పృథ్వీ, అక్కయ్య నిహారిక షోలాపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు లోహిత్ కృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు యశోద, లీలా కృష్ణ వ్రాస్తున్నారు. మా మనవుడు శ్రీయాన్స్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తాతయ్య సుబ్రహ్మణ్యం, బామ శేషుకుమారి విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప సాయి శరణ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ శృతి, నాన్న ప్రవీణ్, బామ్మ తాతయ్య కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యం ఋషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే యౌజైనమేవం వేద. మా మనవరాలు ఆరాధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ నాగమణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాప డివిజ్ఞలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ ఘనలక్ష్మి, నాన్న రవితేజారెడ్డి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా భాగ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లి మీనాక్షి, తండ్రి శ్రీనివాస్ కోరుతున్నారు. మా బాబు అశ్వంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న నరేష్ కుమార్ తాండూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవడు సాయి తేజస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న పద్మశేఖర్ వ్రాస్తున్నారు.
ఈ ఫోటోలోని మా పాప హేమ కృతిక్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి శోభ తండ్రి సతీష్ నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా బాబు సమృద్ధి గౌడ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లిదండ్రులు లాస్య అమర్ సోదరుడు సన్నిత్ కోరుతున్నారు. మా మనవరాలు ధృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ పద్మావతి తాతయ్య వెంకటేష్ తుముకూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు దీపక్ వెంకట సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మంజుల నాన్న రమేష్ బాబు కోరుతున్నారు. మా మనవడు సుహాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ యశోదాబాయి తాతయ్య సుధాకరరావు మామయ్య జగదీశ్వరరావు రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్చుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా మనవుడు వేదాంశికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ కృష్ణకళ పండరి కోరుతున్నారు. మా సుహాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ జయశ్రీ నాన్న చంద్రప్రసాద్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు సోమనాథ అగస్త్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి కోమల తండ్రి శ్రీనివాస్ సోదరి ధన్విత వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రణుశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్రావణి నాన్న రామాంజనేయులు చెల్లాయి మేనమామ వ్రాస్తున్నారు. మా పాప సత్యదీపికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మీ శ్రీరామ్ రావులపాలెం నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా మనవడు దర్శకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ వాణి తాతయ్య సుధాకర రాజు కోరుతున్నారు. మా పాప ఆశ్రితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ బాబాయ్ మధుసూదనరావు పిన్ని చందన వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు సాయి రోహన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లి సువర్ణలక్ష్మి తండ్రి ప్రవీణ్ కుమార్ చెల్లాయి అక్కయ్య కోరుతున్నారు. మా కుమార్తె సత్యసాయి లలిత హాసినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుశీల నాన్న పద్మాకర కుమార్ విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సాయి శ్రావణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న తమ్ముడు సాయి ప్రణీత్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదభ్రస్తనోపా అగ్నిర్మహాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వా త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్ దాతావస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా స్నేహితుడు జయశివ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ ఇడుపులపాయ నుండి మహేంద్ర చరణేశ్వర్ వ్రాస్తున్నారు.
నా శ్రీమతి మాధురికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త కృష్ణారావు తల్లిదండ్రులు అత్తయ్య మామయ్య కోరుతున్నారు. మా సోదరి వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ వేదశ్రీ అమ్మ కరుణశ్రీ నాన్న కుమారస్వామి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమారుడు యశాంక్ ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు హరిత మురళీధర్ సోదరుడు కేతన్ కోరుతున్నారు. మా శ్రీకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ శ్రీనివాస్ జయసుధ శ్రీవల్లి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు చెన్నకేశవరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పార్వతమ్మ నాన్న చెన్నారెడ్డి సోదరి కోరుతున్నారు. మా తమ్ముడు అరుణ్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అక్కయ్య సత్య బావ సతీష్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మ జాహ్నవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ పిల్లలు వేదాంత్ శిశిర హైదరాబాదు నుంచి కోరుతున్నారు. మా కుమారుడు సంతోష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లి నిర్మల తండ్రి వెంకటబాబు సోదరి రమ్యశ్రీ వ్రాస్తున్నారు. మా స్నేహితురాలు శివజ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తిరుచనూరు నుండి ఇందు కోరుతున్నారు. మా కిషోర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పురుషోత్తం రెడ్డి పార్వతి సౌమ్య ధనీష ప్రకాష్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను శేషాద్రి నిలయని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. నా శ్రీమతి మీనాకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త నాగరాజు అమ్మ కమల నాన్న వెంకటేశులు ఉరవకొండ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె హేమలతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నాన్న కామేశ్వరరావు చెల్లాయి అక్కయ్య వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు చంద్రుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య సింధుజ తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా నర్సింగ్ లోకేష్ నాయుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ వినయ్ గోపి జగదీష్ తిరుపతి నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అమ్మ ఇందుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ పిల్లలు కావ్యశ్రీ నిఖిల్ భర్త వెంకటరమణ కోరుతున్నారు. మా అమ్మ మానసాదీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ ఏలూరు నుండి కుమారుడు మాన్విత్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అక్కయ్య గీర్వాణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ చెల్లాయి వనుష్క తల్లిదండ్రులు కోరుతున్నారు. మా శ్రీవారు రవితేజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య పావని హైదరాబాదు నుంచి కోరుతున్నారు. మా అబ్బాయి ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు సుమతి అరుణ్ భార్య లాలిత్య కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి మనస్వినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త శిరీష్ చంద్ర కుమార్తె సాయి సుదీక్ష కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య నిర్మలుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే మర్మభిశ్చాదయామి సోమస్మారాజామృతేనాభివస్తాం ఉరోర్వరీ యోవరివస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా గోమతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. మా కుమారుడు శివకుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రత్నాలు నాన్న రామయ్య భార్య లావణ్య వ్రాస్తున్నారు.
ఈ ఫోటోలోని మా అమ్మ అనితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కుమార్తె తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా స్నేహితురాలు గీతారాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ చిత్తూరు నుండి స్నేహితులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి కవితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ భర్త శ్రీనివాసులు, పిల్లలు రిషిక, రిత్విక్ వ్రాస్తున్నారు. నా శ్రీమతి గిరిజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త రఘు, పిల్లలు హితేష్, స్పర్శ్, శృతి కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి శారదకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త శ్రీనివాస శాస్త్రి, పిల్లలు అనీష్, అచింత్య అమెరికా నుంచి వ్రాస్తున్నారు. మా సోదరి సునీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ నాగమల్లిక, కుమారుడు వినీత్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అబ్బాయి సత్యనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విమల, నాన్న ప్రభాకర్, భార్య శశికళ కోరుతున్నారు. మా కుమార్తె శ్యామలాదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ సరోజిని, భర్త సత్యనారాయణ, కుమార్తెలు, కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నేలమేఘ శ్యాముని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి వారందరికీ ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని కోరుకుంటూ ఓం పూష్ణః పోషే నమః్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగో శరభ్య ఆయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ. మా శ్రీవారు సుధాకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య హేమలత, కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య భారతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తమ్ముడు మధు, మరదలు విజయ, మేనకోడలు తణుకు నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు రంగనాథం కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య జయలక్ష్మి, మనమలు దేవవ్రత్, సుర్జీత్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రజాపత్యే నైవ యజ్ఞేన యజతే కామ ప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యమృషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధే నగజతే యౌజైనమేవం వేద. మా అన్నయ్య నరేంద్రబాబు, వదిన మణి, తేజస్విని దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ చెల్లాయి కృష్ణవేణి, బావ చక్రవర్తి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్యామల, సత్యనారాయణమూర్తి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ చెల్లాయి, మరిది, రేలంగి నుంచి కోరుతున్నారు. మా రమ్య, ప్రవీణ్ శాస్త్రిలకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ రత్నమాల, నాన్న సుధాకర్ కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు హర్షిని, కోటేశ్వరరావు దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ కుమారుడు శేఖర్ కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మా శ్యామల, సత్యనారాయణమూర్తి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ షణ్ముఖశ్రీ, నాన్న బాలాజీ, పవన్ శంకర్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ నాగమణి, నాన్న రామలింగస్వామి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారుడు వెంకట సాయి కుమార్ నర్సన్నపేట నుంచి వ్రాస్తున్నారు. మా మాధవి, మహిపాల్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు జయలక్ష్మి, ప్రభాకర్లకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు కరుణాకర్, యోగాపాల్ కోరుతున్నారు. మా అమ్మ లలిత, నాన్న మాధవరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారులు సతీష్, సందీప్, పాలకొల్లు నుంచి కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మా తల్లిదండ్రులు జయలక్ష్మి, ప్రభాకర్లకి
పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు, కుమార్తెలు, భానుమలు భీవండి నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ శ్రీనివాస పద్మావతి స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఓం వరుణోధర్మపదీనాం ఏతదేవ సర్వం భవతి సవితాత్వా ప్రసవానాగుం సువతామిది హస్తం గృహ్ణాది ప్రసూత్యై ఏ దేవా దేవ సువస్థేత్యా యథా యజురేవైతద్ మహదే క్షత్రాయ మహద ఆధిపత్యాయ మహదే జానరాజ్యాయేత్యాహ ఆజిషమేవైతామాజాస్తే ఏషవో భరత రాజా సోమో స్మాకం బ్రాహ్మణానాగుం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రదిత్యన్నామ రాజ్యమధాయీత్యాహ రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి. మా జానకి సతీష్ కుమార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ సోదరుడు జగదీష్, దుర్గా భవానీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సుశీల, లక్ష్మణరావు దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అచ్చమ్మ, సాగరిక, ఆరుష్ కోరుతున్నారు. మా తల్లిదండ్రులు లావణ్య, మల్లేష్ దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు హరిచరణ్, పరీక్షిత్, సోదరి వరలక్ష్మి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె కమల, అల్లుడు శ్రీనివాసరావు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లిదండ్రులు వరలక్ష్మి, నరసింహారావు వ్రాస్తున్నారు. మా నాగలక్ష్మి, బెనర్జీ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ సోదరుడు జగదీష్, దుర్గా భవానీ విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మురళీకృష్ణ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ పిల్లలు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు పద్మావతి, సూరిబాబు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తెలు శ్రీదేవి, శిరీష, అల్లుళ్ళు, ఖమ్మ నుంచి కోరుతున్నారు. మా అమ్మ కస్తూరి, నాన్న సురేష్ కుమార్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమార్తె పుష్పవల్లి, కుమారుడు పరమశివన్ సేలం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ మోహనమ్మ, నాన్న నరసింహులు దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు రూప్ సాయి కుమార్, కోడలు తేజస్విని రైల్వే కోడూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా పార్వతీదేవి, సాంబశివరావు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సామ్రాజ్యమ్మ, తమ్ముడు మరదలు వ్రాస్తున్నారు. మా అమ్మమ్మ లక్ష్మీ, మనోహరి, తాతయ్య వెంకటేశ్వరరావు దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మనమలు, మౌనిక, సతీష్ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా తల్లిదండ్రులు సుభద్ర, మల్లయ్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు నవీన్ కుమార్, హైదరాబాదు నుంచి కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం శ్రదస్మై నరో వచసే దధాత నయదా ఆశీర్దా దంపతే వామమస్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయేధతే గృహే వామమద్య సావితర్వామముష్వో దివే దివే వామమస్మభ్యగ్నే సావీ వామస్య హి క్షయస్య దేవ భూరే రయాధియా వామ భాజస్యామ. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన, కార్డు సైజ్, క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందు మాత్రమే పంపవలెను. మీరు పంపించదలిచిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు.
మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి.